విశాఖ జిల్లా గాజువాక 48వ వార్డ్ ఇందిరానగర్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే ఘనబాబు పాల్గొని మాట్లాడారు. ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజావేదిక ఒక మంచి కార్యక్రమమని అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన నిలిచేందుకు ఎన్నడూ తాను ముందుంటానని ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనాక ఒక నూతన కార్యక్రమం తీసుకొని పశ్చిమ నియోజకవర్గంలో ప్రజావేదిక అనే పేరిట ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఒక కార్యాలయాలు కూడా ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకుని అర్జీలు కానీ సమస్యలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరు కానీ ఒక విశ్లేషణ చేసుకోవడం ద్వారా ఏవైనా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే అంశాలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేటువంటి క్రమంలో ముఖ్యంగా ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. అందులో ఈరోజు ఇందిరానగర్లో అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. చాలామంది ఏవైతే ఈరోజు ప్రభుత్వ పథకాలకు అర్హత పొందారు, ఆ అర్హత పొందిన వారందరూ కూడా అర్జీల రూపంలో కానీ లేకపోతే విజ్ఞాపన రూపంలో కానీ మా దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా ఒక శాశ్వతంగా పరిష్కారం చేసే దిశగా ముఖ్యంగా ఒక పరిపాలన అనేటువంటిది ప్రజలకు చేరువుగా ఉండాలనేటువంటి అంశంతో ఇప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ భయ ప్రయాసాలు కోల్చుకోకుండా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా ప్రతిపక్షంలో ఉన్న ఏదో తప్పించుకునేటువంటి ధోరణి కాకుండా వీటన్నింటినీ కూడా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పెట్టినటువంటి కార్యక్రమం. కాబట్టి అందరూ ఏదైతే నమ్మకం విశ్వాసంతో ఈ నియోజకవర్గ ప్రజలు ఓటేసి గెలిపించారో రాష్ట్రంలో ఒకవైపు ఒక రకంగా తీర్పిచ్చిన ఈ నియోజకవర్గంలో పనిచేసే నాయకుడికి పట్టం కట్టేటువంటి పరిస్థితి కనబడింది. కాబట్టి అదే రకమైనటువంటి ఆదరణ నిరంతరం పొందాలంటే ప్రజల మధ్య ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో